ఫస్ట్ రాగానే తెలిసి ఉండేది. సో అది ఒక అంచనా పెట్టుకొని అదొక విధంగా పెట్టుకొని శివాజీ గారు అమర్దీప్ని కార్నర్ చేయడం జరిగింది. అందువల్ల అమర్దీప్ ప్రతిసారి అతను ట్రిగ్గర్ అయిపోవడం, కోపడడం వల్ల అట్లా తయారయ్యాడు. సో అట్లా కార్నర్ అయిపోయినాడు కాబట్టి నేను అమర్దీప్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, శివాజీ గారు ఆట అనిపించింది? శివాజీ గారు ఆట చాలా బాగుంది, చాలా బాగా ఆడతాడు, తెలివిగా ఆడతాడు. అసలు ఆయన ప్రతి స్టెప్, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏంటి ఏమిటి అనేది చాలా బాగా అంచనా వేస్తాడు. ఏంటంటే ఒకరికే సపోర్ట్ చేయడం, ఒకరిద్దరికే సపోర్ట్ చేయడం కాకుండా అందరికీ సపోర్ట్, ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇస్తే మంచిది. శివాజీ గారు కూడా పల్లవి ప్రశాంత్ ఆట ఎలా అనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ చాలా బాగా ఆడుతున్నాడు, చాలా కష్టపడి పైకి వచ్చాడు. సో అతను ప్రతి ఆట చాలా బాగా ఆడుతున్నాడు. ఒక్కొక్క కెప్టెన్సీ కానీ మొన్న ఇది కూడా ఎవిక్షన్ పాస్ విన్ అయ్యాడు కదా, ప్రతిదీ ఎవ్రీథింగ్ బాగా ఆడుతున్నాడు. నా కొరకు అయితే అమర్దీప్ కౌర్, పల్లవి ప్రశాంత్ ఇద్దరిలో ఎవరు విన్ అయినా ఐ విల్ బి హ్యాపీ. ఓకే, అంబటి అర్జున్ ఆట ఎలా అనిపిస్తుంది? అర్జున్ ఆట బాగుంది. నా కొరకు అర్జున్ అనేది వైల్డ్ కార్డ్గా కాకుండా ఫస్ట్ నుంచి ఒకటి అంటే ఏమన్నా విన్నర్ రేస్లో ఉండేవాడని నా ఒపీనియన్. ఎందుకంటే అతను మాట్లాడే ప్రతి మాట చాలా బాగుంటుంది, కరెక్ట్గా మాట్లాడతాడు, అండ్ గేమ్స్ కూడా చాలా బాగా ఆడతాడు. ఒకరి మీద ఒక సపోర్ట్ అనేది తీసుకోడు అనమాట అర్జున్ అనేటోడు. ఒక్కడికి ఒంటరి పోరాటం అనేది చేస్తాడు, ఏది మాట్లాడినా స్పష్టంగా ఉంటుంది. సో ఫస్ట్ వీక్ నుంచి వచ్చింటే మేబీ అతను కూడా విన్నర్ అయ్యేవాడేమో. అమ్మాయిల్లో అమ్మాయిల్లో వచ్చేసి ప్రియాంక గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగా ఆడుతుంది ప్రియాంక. జెంట్స్ తో పోటీ ఇస్తా పోతుంది ప్రియాంక. శోభా శెట్టి ఆట ఎలా అనిపించేది? శోభా శెట్టి ఆట కూడా అంటే కొన్ని దాళ్ళు తను ఏమవుతుందంటే హైపర్ అవుతుంది, కొన్ని ఏం మాట్లాడుతున్నానో తనకు తెలియట్లే, కానీ ఫైర్ క్రాకర్ అనొచ్చు శోభా శెట్టిని. ఎలిమినేట్ అవడం ఎలా? కానీ శోభా శెట్టిని ఒక పరంగా ఆలోచిస్తే అంటే కొన్ని విషయాలలో తను నచ్చలేదు కొందరికి. ఎందుకంటే తను శివాజీ గారి మీద, పల్లవి ప్రశాంత్ గారి మీద గట్టిగా అరవడం వల్ల శోభా శెట్టి నచ్చలేదు. కానీ అమ్మాయిలు కొన్ని విషయాలలో ఆ విధంగా డీల్ చేయడం వల్ల కూడా బయట అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేసి మనకి తెలుస్తుంది. టాప్ త్రీ అంటే ఎవరు పేరు చెప్తారు? టాప్ త్రీ శివాజీ గారు, అమర్దీప్ అండ్ పల్లవి ప్రశాంత్. సింగిల్ విన్నర్ అంటే? విన్నర్ వచ్చేసి చెప్తున్నాను కదా, అమర్దీప్ కౌర్, పల్లవి ప్రశాంత్, ఇద్దరిట్లో ఎవరో ఒకరు విన్నర్ అవ్వచ్చు. ఒక్కరి పేరు చెప్పలేరా? నా వరకు అయితే నా సపోర్ట్ వచ్చేసి అమర్దీప్కి అండి. రన్నర్ విన్నర్ అవ్వాలంటే రన్నర్ పల్లవి ప్రశాంత్. ఓకే, థ్యాంక్ యూ.